కేటీఆర్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చి సత్కరించిన కేసీఆర్ అదే స్థాయిలో హీరోయిజాన్ని నిరూపించుకున్న తన మేనల్లుడు హరీష్ రావుకు కేవలం మంత్రి పదవితో సరిపెడతారా లేక ఊహించని గిఫ్ట్ ను గులాబీ బాస్ ఇస్తారా అనేది ఇప్పుడు రాజకీయ వర్గాలను వేధిస్తున్న మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పరమేష్ అందిస్తారు. పరమేష్ చెప్పండి, కేటీఆర్ కు లభించిన ఈ ప్రమోషన్ ను ఏ కోణంలో చూడాలి? పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బంపర్ మెజార్టీ, అఖండ విజయం సాధించిన సీఎం కేసీఆర్ కొద్దిసేపటి క్రితం కీలక నిర్ణయం తీసుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా తనయుడు యువనేత కేటీఆర్కు బాధ్యతలు అప్పచెప్తూ నిర్ణయం తీసుకున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమిస్తూ ఆయన ఒక ప్రకటన చేశారు. అయితే జాతీయ స్థాయి రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం కొంత టీఆర్ఎస్ పార్టీలో నెంబర్ టూ ఎవరనే చర్చ గత కొంతకాలం జరుగుతున్న నేపథ్యంలో నెంబర్ టూ ఎవరనే దానిపైన దీనికి ఒక తెరపడిందని చెప్పాలి. అయితే జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టిన సీఎం కేసీఆర్ పార్టీ బాధ్యతల్ని పూర్తి స్థాయిలో తన కుమారుడు మంత్రిగా పనిచేసి తన సత్తాను సమర్థతను నిరూపించుకున్న కేటీఆర్కు అప్పజెప్తూ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. సో ఈ నేపథ్యంలో కొంత ఈ నిర్ణయం మాత్రం పార్టీలో కొంత ఒక ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాలి. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర కార్యవర్గ సమావేశం భేటీ కాబోతుంది. భేటీకి ముందు ఈ నిర్ణయం తీసుకోవడం పార్టీలో కొంత నూతన ఉత్సాహం కనిపిస్తోంది. సో మరోవైపు దేశ రాజకీయాలు ఇటు జాతీయ స్థాయిలో ఒక గుణాత్మకమైనటువంటి మార్పును తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పిన సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల వైపు తన చూపున్న నేపథ్యంలో పార్టీ బాధ్యతలు నిర్వహించడం కొంత కష్టంగా మారుతుంది. ఓవైపు ప్రభుత్వ పరిపాలన, ఇటు తను చేయబోయే కార్యక్రమాలు, మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలతో పాటు గతంలో తను చేయాలనుకుంటున్నటువంటి లక్ష్యాలు, అంటే ఇప్పటికే ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు లేకపోతే వివిధ వర్గాలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే విషయంలో బిజీగా ఉండడం వల్ల పార్టీ బాధ్యతలను చూసేది కష్టమవుతుందన్న నేపథ్యంలోనే, మరోవైపు జాతీయ స్థాయి రాజకీయాలపై దృష్టి సారిస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయి పార్టీ బాధ్యతల్ని తన కుమారుడు మంత్రి కేటీఆర్కు అప్పజెప్తూ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. సో ఈ నేపథ్యంలో ఇంకా భవిష్యత్తులో పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు, కీలకమైనటువంటి పరిణామాలకు సంబంధించి కేటీఆర్గా అత్యంత కీలకంగా వ్యవహరించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే గత 9-10 ఏళ్లుగా అంటే 2 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన కేటీఆర్ తన బాధ్యతను, తన సమర్థతను నిరూపించుకున్నారు. సో ఉద్యమకాలంలో 2009లో తాను అమెరికా నుంచి వచ్చి ఉద్యమంలో పనిచేసిన అనంతరం, సో 2014లో ఎన్నికల్లో గెలిచి మంత్రిగా, మున్సిపల్ శాఖ మంత్రిగా, పంచాయతీ ఐటీ శాఖ మంత్రిగా పనిచేస్తూ తన బాధ్యతను, తన సమర్థతను నిరూపించుకున్నారు. తను రాష్ట్ర వ్యాప్తంగా ఇటు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా తన సత్తా చాటి పూర్తి స్థాయిలో ఎన్నికల్ని తన భుజాన పైన వేసుకొని జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించి 99 స్థానాల్లో విజయంకు ఆయన కృషి చేసినటువంటి తీరును మనం చూస్తున్నాం. తన సమర్థతను కూడా ఖచ్చితంగా మనం లెక్కగట్టాల్సిందే. సో మరోవైపు ఈ గతం నిన్న మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అఖండ విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో కూడా దాదాపు 84 నియోజకవర్గాల్లో కేటీఆర్ తన ప్రచారాన్ని నిర్వహించారు. ప్రధానంగా హైదరాబాద్తో పాటు రంగారెడ్డి జిల్లాలో కీలకంగా వ్యవహరించారు. రోడ్ షోలు, సభలు, సమావేశాలతో పాటు తను పూర్తి స్థాయిలో టీఆర్ఎస్ పార్టీలో కీలకంగా వ్యవహరించి తను సభలు నిర్వహించి, సమావేశాలు, రోడ్ షోలు నిర్వహించినటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా పూర్తి స్థాయిలో టీఆర్ఎస్ పార్టీ అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఇటు పరిపాలన, ఇటు దేశ రాజకీయాల్ని, సో ఈ రెండు
పూర్తి స్థాయిలో తాను సన్నద్ధమై ముందుకెళ్తున్న నేపథ్యంలో పార్టీ బాధ్యతల్ని కేటీఆర్కు అప్పచెప్తూ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఒక టీఆర్ఎస్ పార్టీలో మరో చర్చకు తెరలేసినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. సో హరీష్ రావు, 2001 ఏప్రిల్లో టీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి కేసీఆర్కు అండాదండ అన్నీ అయి నిలుస్తున్న హరీష్ రావు పరిస్థితి ఏంటి అనేది కూడా పెద్ద ఎత్తున ఒక చర్చ జరుగుతుంది. గతంలో టీఆర్ఎస్ పార్టీలో నెంబర్ 2 ఎవరైనా దానిపైన చర్చ జరిగిన నేపథ్యంలో దానికి సంబంధించి ఈరోజు ఒక క్లారిటీ, ఒక పిక్చర్ అయితే కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో హరీష్ రావు పరిస్థితి ఏంటిదని ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో మరి హరీష్ రావుకి ఎలాంటి బాధ్యతల్ని అప్పజెప్పబోతున్నారు? సో జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేస్తున్న సీఎం కేసీఆర్, సో జనరల్ ఎలక్షన్స్ తర్వాత లోక్సభ ఎన్నికల తర్వాత ఆయన పూర్తి స్థాయిలో ఇటు జాతీయ స్థాయికి వెళ్ళబోతున్నారు కాబట్టి హరీష్ రావును కూడా తన వెంట తీసుకెళ్తారన్న చర్చ కూడా ఒకటి పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో మరోవైపు ఇటు హరీష్ రావు కూడా 2001 నుంచి ఇప్పటి వరకు దాదాపు 17-18 ఏళ్ల కాలంలో 2 దశాబ్దాలుగా కేసీఆర్కు అన్ని అండాదండవి నిలిచారు. పార్టీ ఎప్పుడు విపత్కర పరిస్థితులు ఆపత్కాలంలో కూడా పార్టీకి వెన్నదన్నుగా నిలిచి ఎక్కడ ఎలాంటి సమస్య వచ్చినా ట్రబుల్ షూటర్గా తన వంతు బాధ్యతను నిర్వహించడం హరీష్ రావు యొక్క లక్ష్యం. కేసీఆర్ ఇచ్చినటువంటి టాస్క్ను ఖచ్చితంగా పూర్తి చేసి విజయ తీరాలకు చేర్చడమే లక్ష్యంగా హరీష్ రావు పనిచేస్తూ ఉంటారు. పార్టీలో ఆయనకు మాస్ లీడర్గా రాష్ట్ర వ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ఉన్నటువంటి నేత. సో ఈ నేపథ్యంలో హరీష్ రావుకు ఎట్లాంటి బాధ్యతలను అప్పజెప్తున్నారన్న ఉత్కంఠ ఒకవైపు కొనసాగుతుంది. కొనసాగుతున్న నేపథ్యంలో మరి జాతీయ రాజకీయాలతో తనతో పాటు కేసీఆర్ హరీష్ రావును తీసుకెళ్తారా, ఏం జరగబోతుంది అనేది ఒక ప్రధానమైనటువంటి అంశంగా మనకు కనిపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో మాత్రం ఖచ్చితంగా ఒక కొత్త ఫోర్స్ను, ఒక కొత్త యువతరాన్ని, కొత్త నాయకత్వాన్ని సో తెరపైకి తీసుకొచ్చే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కేటీఆర్కు ఈ బాధ్యతలు అప్పచెప్పడం పార్టీలో కూడా కొంత కొత్త ఉత్సాహం కనిపిస్తోంది ప్రియాంక. ఓకే పరమేష్, ముందు నేషనల్ పాలిటిక్స్పై ఫోకస్ పెట్టేందుకే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చారా, లేక కేటీఆర్కు తిరుగు లేకుండా చేసేందుకు ఇచ్చారంటారా? సో ఇది పార్టీకి సంబంధించిన ఇంటర్నల్ అంటే అంతర్గత విషయం. అంటే ఒక పార్టీ అధినాయకుడిగా సీఎంగా గతంలో పనిచేసిన సీఎం కేసీఆర్ మరోసారి అఖండ విజయాన్ని సొంతం చేసుకున్నారు. కేటీఆర్ కూడా దీంట్లో ఈ విజయంలో కీలక పాత్ర పోషించారు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సో ఈ నేపథ్యంలో పార్టీలో చర్చించుకున్న అనంతరం ఒక నాయకుడిగా, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా పార్టీలో ఎవరికి ఏదిస్తే మేలు జరుగుతుంది, ఎవరికి ఏ బాధ్యతల్ని అప్పజెప్పాలనే విషయంలో ఒక స్పష్టత కేసీఆర్కు ఉంటుందని మనం భావించాలి. ఎందుకంటే ఉద్యమ పంతాలో తను తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, రాదనుకున్న తెలంగాణని సాధించే విషయంలో కేసీఆర్ అనుసరించినటువంటి వ్యూహాలు కావచ్చు. సో వీటన్నింటిని గమనిస్తే ఈరోజు తెలంగాణ సీఎం కేసీఆర్ కేటీఆర్ను వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమిస్తూ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా ఖచ్చితంగా స్వాగతించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే తన గత చరిత్రను ఒకసారి తీసుకుంటే కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా ఇటు పార్టీకి, ప్రజలకు, సో ప్రభుత్వ పరంగా కూడా అనుకూలంగా అంటే మంచి జరిగే, ప్రజలకు మంచి జరిగే విషయం, ప్రజలకు మంచి జరిగే రీతిలోనే తను నిర్ణయం తీసుకుంటారు. సో ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి పార్టీ బాధ్యతల్ని కేటీఆర్కు అప్పగించడమే లక్ష్యంగా అప్పగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పాలి. మరోవైపు పార్టీ పటిష్టతకు సంబంధించి కావచ్చు. సో ఇప్పటికే నిన్న మొన్న జరిగినటువంటి సమావేశంలో మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ పదే పదే ఒక మాట చెప్పడం జరిగింది, పార్టీని స్ట్రెంగ్తన్ చేయడంతో పాటు జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లో, అన్ని జిల్లాల్లో కూడా పార్టీకి సంబంధించినటువంటి భవనాల్ని నిర్మించడం కావచ్చు, పార్టీని స్ట్రెంగ్తన్ చేయడం కావచ్చు, వీటన్నింటి అంశాలకు సంబంధించి కూడా ఆయన ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. సో ఈ నేపథ్యంలో వీటన్నింటిపైన దృష్టి పెట్టడం కొంత కష్టమవుతుంది కాబట్టే ఇది కేటీఆర్కు ఒక బాధ్యతను అప్పజెప్పినటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే మరి హరీష్ రావుకి ఎట్లాంటి బాధ్యతను ఇస్తారనేది కూడా పెద్ద ఎత్తున ఒక చర్చ జరుగుతుంది. గతంలో హరీష్ రావుని పూర్తి స్థాయిలో పక్కన పెట్టేశారన్న ఒక చర్చ తెరపైకి వచ్చినప్పటికీ కూడా ఈ ఎన్నికల్లో హరీష్ రావు కూడా ఆయన కూడా కీలకమైన బాధ్యతలు అప్పజెప్పారు. ఎవరైతే కీలకంగా కాంగ్రెస్ పార్టీలో నేతలుగా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క నియోజకవర్గాలను అప్పజెప్పి పూర్తి స్థాయిలో వారిని ఓడించేందుకు ఒక వ్యూహంతో హరీష్ రావును తీసుకొచ్చి హరీష్ రావే ప్రచారం చేసి అక్కడ ఆ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీకి అఖండ విజయాన్ని అందించారు. సో ఈ నేపథ్యంలో మరి భవిష్యత్తులో ఎట్లాంటి నిర్ణయం తీసుకుపోతారు కేసీఆర్ అనేది మాత్రం మరి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక దేశీయ రాజకీయాలపైన ఇప్పటికే మనం చూస్తున్నాం, గత 2-3 రోజులుగా సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతున్న ప్రతి సందర్భంలో దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, వ్యవసాయ విధానంలో మార్పులు కావచ్చు, పాలసీ మేకింగ్ విషయంలో కావచ్చు, విద్యా వైద్యం విషయంలో కేంద్రం కనుసన్నలను ఉండడం కావచ్చు, ఈ నేపథ్యంలో వీటన్నింటిలో ఎట్లాంటి మార్పులు తీసుకురావాలి, వివిధ వర్గాలు దేశంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి, ఆ సమస్యలకు ఎట్లాంటి పరిష్కారం చూపాలి, ఎట్లాంటి మార్పులు తీసుకురావాలనే దానికి సంబంధించి వివిధ వర్గాలు, అదేవిధంగా వివిధ రంగాలకు సంబంధించిన నిపుణులతో మాట్లాడి వాటిని అధ్యయనం చేస్తూ దేశవ్యాప్తంగా తిరిగి పూర్తి స్థాయిలో వాటికి సంబంధించి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా
రైతు బంధు పథకం ఒకవేళ నిజంగా ప్రాంతీయ పార్టీలతో ఒక ఫ్రంట్ను ఏర్పాటు చేస్తే రైతు బంధు పథకాన్ని అమలు చేయడానికి తీసుకోవాల్సిన చర్యలేంటి, రైతుల సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కరించడానికి తీసుకోవాల్సిన చర్యలేంటి, వీటన్నిటికి సంబంధించి కేసీఆర్ గారు చెప్తున్న నేపథ్యంలో నిజంగా జాతీయ స్థాయిలో కీ రోల్ పోషించే అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మరి హరీష్ రావును కూడా తన వెంట తీసుకెళ్తారా, లేకపోతే రాష్ట్రంలోనే తనకి ఇంకేమైనా కీలకమైన బాధ్యతలను అప్పచెప్పి రాష్ట్రానికి పరిమితం చేస్తారన్నది మాత్రం భవిష్యత్తులో నిర్ణయించాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ప్రియాంక. ఓకే పరమేష్, కేటీఆర్ కు పట్టం కట్టిన కేసీఆర్ ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీష్ రావుకు మంత్రి పదవితో సరిపెడతారా లేక మరేదైనా మెస్మరైజింగ్ గిఫ్ట్ ఇస్తారా పరమేష్? ప్రియాంక, ఈ విషయంలో చూసుకుంటే 2001 నుంచి ఇప్పటి వరకు హరీష్ రావు ఏది చెప్తే అది, హరీష్ రావు వెన్నంటే నడుస్తూ, హరీష్ రావు అడుగు జాడలు నడుస్తూ ఆయన మాటే ఏకవాక్యంగా, అంటే ఆయన మాటే లక్ష్యంగా, ఆయన మాటే శిరోధార్యంగా భావించిన హరీష్ రావు తన వెనుక నడుస్తూ వస్తున్నారు. చాలా సందర్భాల్లో ఆయన మాట్లాడుతూ కూడా చెప్పడం జరిగింది, తనకు కేసీఆర్ మాటే తనకు పరమావధి, ఆయన ఏం చెప్తే దాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాను, అవసరమైతే రాజకీయాల్ని వదిలేసి వెళ్ళిపోమని చెప్తే కూడా అది కేసీఆర్ ఆదేశిస్తే దానికి కూడా నేను సిద్ధమంటూ కూడా ఆయన చాలా సందర్భాల్లో చెప్పినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. సో ఈ నేపథ్యంలో మరి ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు, హరీష్ రావుకు సంబంధించి ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది మాత్రం కీలకమైనటువంటి పరిణామం. సో ఇప్పటికే గత 2-3 రోజులుగా ఇటు తెలంగాణ ఎన్నికల తరువాత ఈ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మరి కేటీఆర్కు ఒక బాధ తప్పచెప్పారు, మరి హరీష్ రావుకి ఎట్లాంటి బాధ తప్పచెప్తారనేది కూడా పార్టీలో కూడా విస్తృతంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో సీఎం కేసీఆర్ ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, మరి జాతీయ రాజకీయాల్లో కీలకమైనటువంటి రోల్ ప్లే చేయాలని భావిస్తున్న కేసీఆర్ హరీష్ రావుకు ఏ మేరకు పార్టీలో ప్రాధాన్యం ఇస్తారు, మరి ప్రభుత్వంలో ఎట్లాంటి ప్రాధాన్యత ఇస్తారు, కేవలం మంత్రి పదవితోటే సరిపెడతారా లేకపోతే ఇంకేమైనా కీలకమైనటువంటి బాధ్యతలను అప్పచెప్పే అవకాశం ఉందా, పార్టీలో ఇంకేమైనా బాధ్యతలను అప్పచెప్తారా, ప్రభుత్వ పాలన పరంగా ఇంకేమైనా ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుందా అనేది మాత్రం మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ప్రియాంక. ఓకే పరమేష్ చెప్పండి, కేటీఆర్కు వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించడంపై నేతలు ఎవరైనా స్పందించారా? సో కేటీఆర్ యువ నాయకుడిగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నేతగా, అంటే అమెరికాలో ఉద్యోగం చేసుకుంటూ తిరిగి ఇక్కడికి వచ్చి తండ్రితో పాటు టీఆర్ఎస్ పార్టీలో కీలకంగా వ్యవహరించి 2009 నుంచి ఇక్కడ ఉద్యమంలో కీలకంగా పనిచేస్తూ తన రోజు రోజుకు రాజకీయాల్లో నైపుణ్యతను ప్రదర్శిస్తూ తన సమర్థతను నిరూపించుకుంటూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుల్ని మనం చూస్తూ ఉన్నాం. సో 2009 నుంచి ఇప్పటి వరకు కనుక పరిశీలిస్తే కేటీఆర్ తన సమర్థత, తన నాయకత్వ లక్షణాలని పూర్తి స్థాయిలో తండ్రికి తగ్గ తనయుడిగా ఆయన రాజకీయాల్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. సో గతంలో జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, ఇప్పుడు జరిగినటువంటి సాధారణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణలో ఆయన చేసిన కృషి కావచ్చు, పూర్తి స్థాయిలో ఓవరాల్గా తీసుకుంటే కేటీఆర్ సమర్థతను మాత్రం మనం ప్రశ్నించడానికి లేదని చెప్పాలి. ఎందుకంటే ఖచ్చితంగా ఒక సమర్థవంతమైన యువ నాయకుడు, తండ్రికి దగ్గర తనుడు, పార్టీని పూర్తి స్థాయిలో స్ట్రెంగ్తెన్ చేసి ముందుకు నడిపించగల నాయకుడు అనే నమ్మకం మాత్రం తనపై కుదుర్చుకున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. అంటే ఒక సమర్థవంతమైన నేతగా తను ఎదిగాడని చెప్పొచ్చు. మనం చూసాం వివిధ కార్యక్రమాల్లో తను పాలు పంచుకొని ప్రజలతో మమేకం కావడం కావచ్చు. అంటే ఇటు హైదరాబాద్లో మాట్లాడితే తన భాష పరిజ్ఞానం కావచ్చు, విషయ పరిజ్ఞానం కావచ్చు, ఇటు గ్రామాల్లోకి వెళ్ళి మాట్లాడిన సందర్భంలో చూస్తే, అంటే గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలు రైతులతో మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని కావచ్చు, అట్లా చూస్తున్నప్పుడు ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలని కూడా కేటీఆర్లో స్పష్టంగా కనిపిస్తాయి. సో ఈ నేపథ్యంలోనే తన నాయకత్వాన్ని, తన లక్షణాలని, రాజకీయంగా తను ఎదుగుతున్న తీరును చూస్తే ఖచ్చితంగా ఈ బాధ్యతలు తనకు సరిపోతాయని మనం చెప్పాలి. సో ఈ నేపథ్యంలోనే ఈరోజు కేసీఆర్ ఒక సరైన నాయకుడిని వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించడానే మనం చెప్పక తప్పదనే చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ప్రియాంక. ఓకే పరమేష్, ట్రబుల్ షూటర్గా పేరున్న హరీష్ను ఏపీలో దింపే అవకాశం ఏమన్నా ఉందా? రైట్, ఇక ఏపీకి సంబంధించి ఈ ఎన్నికల తరువాత పెద్ద ఎత్తున ఒక చర్చ జరుగుతుంది. ఏపీ రాజకీయాల్లో మేము కూడా వేలు పెడతామని గతంలో కేటీఆర్ వ్యాఖ్యానించడం కావచ్చు. సీఎం కేసీఆర్ చంద్రబాబుకు ఖచ్చితంగా గిఫ్ట్ ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే సంస్కారహీనులమవుతామంటూ ఆయన వ్యాఖ్యానించడం కావచ్చు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఒక చర్చ అయితే తెరపైకి వచ్చింది. ఏపీ రాజకీయాల్లో టీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తుందా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ, జనసేన, మిగతా పక్షాలతో కలిసి పోటీ చేస్తారా, లేకపోతే వాళ్ళకు మద్దతు తెలుపుతారా, వారి తరపున ప్రచారం చేస్తారా అనే విషయం మాత్రం ఇంకా క్లారిటీ రానప్పటికీ కూడా ఖచ్చితంగా ఏపీ రాజకీయాల్లో తన వంతు పాత్ర పోషిస్తాం, తమకు లక్షల కొద్ది మెసేజ్లు, టన్నుల కొద్ది మెసేజ్లు తమకు వస్తున్నాయి, అక్కడ నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి అని చెప్పి సీఎం కేసీఆర్
స్వయంగా చెప్పినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, నిజంగా ఏపీ రాజకీయాల్లో కేసీఆర్ పాత్ర ఏంటి అనేది ఒకవైపు అయితే, మరోవైపు దేశ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి, కీలకంగా వ్యవహరించాలి, కీలకంగా ఉండాలి, దేశ జాతీయ స్థాయి రాజకీయాల్లో వ్యవహరించాలని భావిస్తున్న సీఎం కేసీఆర్, దాంట్లో భాగంగానే ఇటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పార్టిసిపేట్ చేస్తారనేది కూడా ఒక చర్చ. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే అక్కడ పెద్ద ఎత్తున కేసీఆర్ని ఆహ్వానిస్తూ, కేటీఆర్ని ఆహ్వానిస్తూ, హరీష్ రావును ఆహ్వానిస్తూ ఫ్లెక్సీలు పెట్టి ఇక్కడ విజయం సాధించిన తర్వాత ఇటు కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున అక్కడ సంబరాలు జరుపుకున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. సో కానీ ఇప్పటికీ ఈ దీనికి సంబంధించి అక్కడ వైఎస్ఆర్సీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఇంకా మిగతా పక్షాలు కావచ్చు, ఎక్కడ కూడా ఏ పార్టీ నుంచి కూడా అంటే ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయొచ్చు అని చెప్తున్నప్పటికీ కూడా సో అధికారికంగా మాత్రం ఒక ప్రకటన రాలేదు. ఈ నేపథ్యంలో టీడీపీ ఒక విమర్శ చేస్తోంది పెద్ద ఎత్తున, అంటే ఇటు వైఎస్ఆర్సీపీ, జనసేన ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేశాయి కాబట్టి వారు ఇక్కడ తీసుకొచ్చి వారు కూడా చేస్తారని చెప్పి ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో, కానీ ఎక్కడ టీఆర్ఎస్ కావచ్చు, ఇటు మిగతా పక్షాల నుంచి కావచ్చు, ఎక్కడి నుంచి కూడా అధికారికంగా ఒక ప్రకటన రాలేదు. మరి ఏం చేయబోతున్నారు, జాతీయ స్థాయి రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తామని చెప్తున్న సీఎం కేసీఆర్ దాంట్లో భాగంగానే ఏపీలో ప్రచారం చేస్తారా, లేక నిజంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయ, తెలంగాణ రాజకీయాల్లో కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించి కూటమిలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇక్కడ వచ్చి ప్రచారం చేశారు, పెద్ద ఎత్తున సభలు సమావేశాలు పాల్గొన్నారు కాబట్టి తాను కూడా ఖచ్చితంగా అక్కడ టీడీపీ ఓటమికి సంబంధించి కృషి చేస్తారా, మిగతా పక్షాలతో కలిసి పనిచేస్తారనేది మాత్రం భవిష్యత్తు తేల్చాల్సిన పరిస్థితి. మరి ఏ విధంగా ముందుకెళ్తారు అనేది మాత్రం ఖచ్చితంగా చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ప్రియాంక. ఓకే రైట్, థ్యాంక్ యూ పరమేష్. For more updates, please subscribe 99 TV Telugu.